మనం ఎన్నో ప్రదేశాలను చూస్తూ ఉంటాం. ప్రకృతిలో ఉన్న అందమైన ప్రదేశాలను చూస్తున్నప్పుడు మనసు చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోతున్నది కోరంగి అభయారణ్య ప్రాంతం. ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు కలిగిన అటవీ ప్రాంతం ఈ కోరంగి ఫారెస్ట్. నదీ జలాలు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఏర్పడిన అటవీ ప్రాంతమే ఈ ఫారెస్ట్. మన దేశంలో ఇటువంటి మడ అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం పశ్చిమ బెంగాల్లో సుందరవనాలు. ఆ తర్వాత మడ అడవులు ఎక్కువగా విస్తరించున్న ప్రదేశం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు సమీపంలో దగ్గరలో ఉన్న కోరంగి అభయారణ్యం. కాకినాడ అమలాపురంకు దగ్గరలో ఈ ప్లేస్ అయితే ఉంది. ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా ప్లేసెస్ అయితే చూడొచ్చు, అవి కూడా ఏంటో చెప్తాను. ఇంతకుముందు మనం యానం బీచ్ చూసాము. ఆ యానం బీచ్ అదే కాకుండా ఈఫిల్ టవర్, గ్లాస్ బ్రిడ్జ్ కూడా చూడవచ్చు. మరొకటి, యానం గోదావరికి అవతల పక్కన గుత్తులదీవి అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ నుండి పడవలో ప్రయాణం చేస్తే మగసాని దిబ్బ అని వస్తుంది. అక్కడ భైరవస్వామి టెంపుల్ ఫేమస్ అండి. నెక్స్ట్ పల్లం ఐలాండ్ అని ఉంటుంది. చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఈ ఐలాండ్ ఉంటుంది. ఇవి కాకుండా గచ్చకాయల పొర చిర్ర యానం అని ఉంటుంది. ఆల్రెడీ మీకు గచ్చకాయల పొర వీడియో కూడా పెట్టాను ఇంతకుముందు. ఈ గచ్చకాయల పొర స్పెషల్ ఏంటంటే ఒకవైపు సముద్రం, మరొక వైపు సరస్సు, మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివసిస్తూ ఉంటారు చేపలు పట్టేవాళ్ళు. ఇలా చూస్తే మన చుట్టూనే ఎన్నో సుందరమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం కాకినాడకి సమీపంలో ఉన్న కోరంగి అభయారణ్య మడ అడవులు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అండి. 20 రూపీస్ పెద్దవాళ్ళకు, చిన్నపిల్లలకి 10 రూపీస్ టికెట్స్. ఎంట్రన్స్లో పిల్లలు ఆడుకునే విధంగా అయితే అరేంజ్ చేశారు. అసలు ఇక్కడ బాగా ఫేమస్ చెక్క వంతెనండి. నిజంగా నడుస్తూ ఉంటే అలాగా ఎంత దూరమైనా నడవాలనిపించేలా ఉంటుంది. అటు ఇటు మడాడవులు. మడాడవులు అంటే ఇక్కడ అసలు ఉప్పు నీటిలో ఏ వృక్షము పెరగదని మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఉప్పు నీటిలో ఈ మడాడవులు పెరగడం అనేది అది స్పెషల్గా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ అడవుల్లో ఎన్నో ఔషధ మూలికలు ఉన్న వృక్షాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఎంట్రన్స్లో రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. దాన్ని చూసి మనం ఏ ప్లేస్కి వెళ్ళాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఈ చెక్క వంతెన ద్వారా వెళ్తున్నప్పుడు మధ్యలో అక్కడక్కడ ఈ విధంగా కాసేపు ఆగి రెస్ట్ తీసుకోవడానికి ప్లేసెస్ అయితే ఉంటాయి. అక్కడ చిన్న చిన్న బెంచ్లు కూడా ఉంటాయి. ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకోవచ్చు, అక్కడ కాసేపు రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది ఈ వే, ఈ చెక్క వంతెనతో ఉన్న వే అయితే చూస్తున్నారు మీరు. ఇలా వంపులు తిరిగి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ జంతువులు కూడా, రకరకాల జంతువులు కూడా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మీకు మరొక అందమైన ప్లేస్ చూపిస్తానండి. ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు ఈ విధంగా అయితే ఉందన్నమాట. అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ కూర్చుని మనం చుట్టూ ప్రకృతిని చూస్తుంటే నిజంగా చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి. మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా ఇటువంటి ప్లేసెస్ చూస్తున్నప్పుడు. ఈ ఫారెస్ట్ను సందర్శించడానికి వెళ్ళాలంటే వర్షాకాలం దాటిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళచ్చు. సంవత్సరంలో ఒక వర్షాకాలమే కొంచెం ఇబ్బందిగా అయితే ఉండొచ్చు. మన చుట్టుపక్కలే మనకు తెలియకుండా ఉన్న ఎన్నో ఐలాండ్స్ మనం చూడవచ్చు. ఇటువంటి అందమైన ప్రదేశాలను ఫ్యామిలీతోను, ఫ్రెండ్స్తోను వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఫుడ్ స్టాల్స్, టీ స్టాల్స్, డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఫైనల్గా మేమైతే ఈ ప్లేస్కి రావడం అయితే జరిగిందండి. నిజంగా చాలా పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. నదీ జలాలు వెళ్ళి సముద్రంలో కలిసే చోటు ఈ ఐలాండ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం బోట్లో షికార్ చేస్తూ హోప్ ఐలాండ్ని సందర్శించవచ్చు. అంతేకాదండి, ఇక్కడికి దగ్గరలో వైట్ హౌస్ కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడికి వెళ్ళడానికి అయితే మనకు అనుమతి లేదని చెప్పేసి కూడా అంటున్నారు. పర్యాటక ప్రియులకు ఒక మంచి ప్లేస్ ఈ కోరంగి అని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, ఇక్కడి నుంచి దగ్గరలో ఉప్పాడ బీచ్ కూడా సందర్శించవచ్చు. అసలు ప్రకృతి అనేది మనకు దేవుడిచ్చిన వరం అంటారు కదా, ఆ ప్రకృతిని ఆస్వాదించడం కూడా అంతకంటే గొప్ప వరం అండి.
మేమైతే కోటిపల్లి నుంచి స్టార్ట్ చేసి ద్రాక్షారామం, కోరంగి, ఉప్పాడ బీచ్ ఇవన్నీ ఒక రోజులో కవర్ చేస్తామండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.